మార్నింగ్ న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో ఈ మార్నింగ్ ఒక పాజిటివ్ ట్రేడింగ్ ట్రెండ్ కనిపిస్తుంది. మండే మార్నింగ్ లాస్ట్ వీకెండ్ యుఎస్ యూరోప్ స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి, రికార్డ్ హైస్ దగ్గర క్లోజ్ కావడం చూసాం. సో అదే ట్రెండ్ ఇప్పుడు ఏషియన్ మార్కెట్స్లో కనిపిస్తుంది. ఎస్జెక్స్ నిఫ్టీ కూడా ఒక స్లైట్లీ పాజిటివ్ ఓపెనింగ్ని ఇండికేట్ చేస్తుంది. 12,393 11 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతుంది ప్రస్తుతం. సో రిజల్ట్స్ హెవీ వీకెండ్ మనం గమనించాం. సో వీకెండ్ ట్రేడింగ్ అవర్స్ తర్వాత మనకు రిలయన్స్ ఇండస్ట్రీస్ నెంబర్స్ వచ్చాయి, టీసీఎస్ నెంబర్స్, అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెంబర్స్ కూడా వచ్చాయి. సో రిలయన్స్ నెంబర్స్ ఒక మిక్స్డ్ బ్యాగ్, మోస్ట్లీ పాజిటివ్. ఎక్కడైనా పెట్కమ్ బిజినెస్లోనే కొంత డిసప్పాయింట్మెంట్స్ చూసాం, అదర్వైజ్ రిజల్ట్స్ ఫర్ ఓకే. అలాగే టీసీఎస్ మాత్రం మ్యూటెడ్ నెంబర్స్, అంటే సీక్వెన్షియల్ గ్రోత్ ఓన్లీ 0.3% రెవెన్యూ, కాన్స్టెంట్ కరెన్సీ రెవెన్యూ గ్రోత్ 0.3%. సో ఒక స్లోయెస్ట్ క్వార్టర్ ఫర్ టీసీఎస్ చూసాం. కాబట్టి ప్రస్తుతానికి ఇన్ఫోసిస్ నెంబర్స్ హ్యావ్ అవుట్ పెర్ఫార్మ్డ్. సో ఇన్ఫోసిస్ ఈజ్ నౌ ది ఫేవరెట్ ఆఫ్ ది మార్కెట్స్ ఇన్ ది షార్ట్ టర్మ్ అని చెప్పుకోవచ్చు. అలాగే అఫ్కోర్స్ హెచ్ఎల్టెక్ నెంబర్స్ ఇంకా బెటర్గా వచ్చాయి, బట్ విజావి ఇన్ఫోసిస్ అండ్ టీసీఎస్ అని కంపేర్ చేస్తే మాత్రం ఇన్ఫోసిస్ నెంబర్స్ హ్యావ్ కమ్ అవుట్ వెల్. సో రిజల్ట్ సీజన్ కంటిన్యూ అవుతోంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెంబర్స్ కూడా బాగానే వచ్చాయి, మోస్ట్లీ ఇన్ లైన్ వచ్చాయి. కాకపోతే అసెట్ క్వాలిటీలోనే కొంత స్లిప్పేజెస్ అనుకున్న దానికంటే ఎక్కువగా ఉండడంతో మార్కెట్స్ కొద్దిగా కన్సర్న్గా ఉన్నాయి. అదర్వైజ్ రెవెన్యూస్, మార్జిన్స్, ప్రాఫిట్స్ వరకు చాలా చక్కటి నెంబర్స్ అనే చెప్పాలి హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించి. సో ఓవరాల్గా రిజల్ట్ సీజన్ ఇప్పటిదాకా మనకు నిఫ్టీకి సంబంధించి హెచ్డిఎఫ్సి బ్యాంక్ 10.5% వెయిటేజ్ ఉన్న స్టాక్ ఇది. నిఫ్టీలో ఆర్ఐఎల్ 9.76% వెయిట్, అలాగే టీసీఎస్ 4.5%, ఇన్ఫోసిస్ 5.3%. అంటే ఒక 30% ఆఫ్ నిఫ్టీ రిజల్ట్స్ వచ్చేసాయి. సో ఇక మిగతా నెంబర్స్ ఇవాళ అఫ్కోర్స్ కోటక్ బ్యాంక్ రిజల్ట్స్ రాబోతున్నాయి, మేబీ అంతగా నెగిటివ్గా ఏమి ఉండకపోవచ్చు అనేది మార్కెట్ అంచనా. సో కోటక్ నెంబర్స్ ఛాలెంజింగ్ ఎకానమీలో కూడా మంచి గ్రోత్ పోస్ట్ చేసే అవకాశాలు కోటక్ బ్యాంక్ సంబంధించి కనిపిస్తున్నాయి. సో బ్యాంకింగ్ రిజల్ట్స్ మనకు అఫ్కోర్స్ 25th ఐసీఐసీఐ బ్యాంక్ రిజల్ట్స్ కూడా వస్తాయి. సో బ్యాంకింగ్ స్పేస్ ప్రస్తుతానికి నిఫ్టీ బ్యాంక్ వెనుకంజలో ఉంది. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ వీక్ మనకు ఈ నెలలో ఇప్పటిదాకా గమనిస్తే నిఫ్టీ బ్యాంక్ ఈజ్ డౌన్ 3%. సో నిఫ్టీ మాత్రం 1.5% పెరిగింది, బట్ మిడ్ స్మాల్ క్యాప్స్లోనే మనం ఎక్కువ యాక్షన్ అనేది గమనిస్తున్నాం. సో మిడ్ క్యాప్ ఇండెక్స్ ఈ నెలలో 5.7%, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 7.8%. అబ్బో ఎంత పెరిగిపోయాయని మనం ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చాలా ఒక 2 సంవత్సరాల బేర్ మార్కెట్ తర్వాత ఇప్పుడిప్పుడే మనం ర్యాలీ చూస్తున్నాం. కాబట్టి ఒక బిగినింగ్ ఆఫ్ ది ర్యాలీలో ఉన్నాం మనం మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ సంబంధించి. ఇంకా చాలా పెర్ఫార్మెన్స్ మనం చూడబోతున్నాం రాబోయే రోజుల్లో, ఎందుకంటే లాస్ట్ ఫ్రైడే కూడా మనం చూస్తే ర్యాలీస్ 14% పెరిగింది, అలాగే ఇమామీ 10% పెరిగింది. సో మంత్ టు డేట్ చూస్తే ఆర్ లాస్ట్ 1 మంత్లో చూస్తే ఐఆర్బి ఇన్ఫ్రా 42% పెరిగింది, అలాగే టాటా గ్లోబల్ 21% పెరిగింది. కాబట్టి ఇటువంటి స్టాక్స్లో మనం క్వాలిటీ మిడ్ క్యాప్ స్టాక్స్లో మంచి ర్యాలీ గమనిస్తున్నాం. కాబట్టి క్వాలిటీ మిడ్ క్యాప్ ప్రస్తుతం స్టిక్ ఆన్ కావడం బెటర్ కంపేర్ టు నిఫ్టీ స్టాక్స్ ఆర్ లార్జ్ క్యాప్ స్టాక్స్ లైక్ రిలయన్స్ ఆర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో ఓవరాల్గా ఒక డిస్రప్షన్ ఫేజ్లో మనం లీడర్షిప్ ఏవైతే ఏ సెక్టర్ ఆ సెక్టర్లో ఉన్న లీడర్స్ మాత్రమే మనకి ఈ ర్యాలీలో ఇప్పటిదాకా పెరగడం చూసాం. ఈవెన్ అది మిడ్ క్యాప్స్ కూడా వర్తిస్తోంది, నాట్ జస్ట్ ఫర్ లార్జ్ క్యాప్ స్టాక్స్ లైక్ ఇప్పుడే మనం అనుకున్న పేర్లన్నీ కూడా. లాస్ట్ 1 ఇయర్ నుంచి మనకు బాగా అవుట్ పెర్ఫామ్ చేసిన మిడ్ లార్జ్ క్యాప్ స్టాక్స్తో కంపేర్ చేస్తే. సో ఆల్ ఇన్ ఆల్ రిజల్ట్ సీజన్ గమనించండి క్లోజ్గా, అండ్ చాలా క్యూస్ మనకు కనిపిస్తున్నాయి రిజల్ట్స్ పరంగా చూస్తే. సో ఆ రిజల్ట్స్ అన్నింటినీ స్ట్రాంగ్గా గమనించాలి. అలాగే అఫ్కోర్స్ మంత్ ఎండ్లో మనకు ఫిబ్రవరి 1కి రాబోయే బడ్జెట్, ఈ బడ్జెట్ మీద చాలా ఆశలు పెట్టుకుంది మార్కెట్. సో ఎటువంటి బడ్జెట్ను నిర్మలా సీతారామన్, చాలా మార్కెట్లో ఊహాగానాలు కూడా ఉన్నాయి నిర్మలా సీతారామన్కి ఈ బడ్జెట్ తర్వాత ఆవిడకి ఉద్వాసన పలికి, అంటే ఆవిడని ఆ పదవి నుంచి తొలగించి కేవీ కామత్ లాంటి వాళ్ళకు, లేకపోతే శక్తికాంత్ దాస్ ఇలాంటి వాళ్ళకి ప్రభుత్వంలో చోటు కల్పించబోతున్నారు, మంత్రివర్గంలో చోటు కల్పించబోతున్నారన్న వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా మార్కెట్స్ మీద ప్రభావం చూపించే అంశాలు. కాబట్టి న్యూస్లోని జాగ్రత్తగా ఫాలో అవ్వండి, దెన్ అఫ్కోర్స్ స్టాక్ పికింగ్ మనకు ఈజీ అవుతుంది. నెలనిస్తే ఉంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో రిజల్ట్ సీజన్ కంటిన్యూ అవుతుంది,
అండ్ బడ్జెట్ రాబోతుంది. ప్రీ బడ్జెట్ ర్యాలీ మనం మిడ్ క్యాప్స్లో చూస్తున్నాం ప్రత్యేకించి, నాట్ ఇన్ ది లార్జ్ క్యాప్ స్టాక్స్. సో మిడ్ క్యాప్స్లో ఇప్పుడున్న ర్యాలీలో ఎటువంటి స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోమని చెప్తారు? యా, బేసికలీ కొన్ని సెక్టర్స్లో మిడ్ క్యాప్సే ఉంటాయండి. అంటే ఇప్పుడు లార్జ్ క్యాప్స్ అనేవి కొన్ని క్యాపిటల్ ఇంటెన్సివ్ సెక్టర్స్లో జనరలీ గత కొన్ని దశాబ్దాలుగా అవే ఉన్నాయి. Mid-caps, మిడ్ క్యాప్స్లో ఐదర్ ఇట్ కుడ్ బి న్యూ జనరేషన్ కంపెనీస్, లేకపోతే పాత కంపెనీస్ కూడా, విచ్ ఆర్ B2B, B2C. బేసికలీ B2C సెలెక్ట్ చేసుకోవడం బెటర్ అండి. B2C అంటే డైరెక్ట్గా కన్స్యూమర్కి వాళ్ళ ప్రోడక్ట్స్ ఆర్ సర్వీసెస్ అమ్మేవాళ్ళకి డెఫినెట్లీ ఐ థింక్ మిడ్ క్యాప్స్లో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్కోప్. ఎందుకంటే అటువంటి కంపెనీలకి బ్యాలెన్స్ షీట్ ఎక్కడన్నా కొద్దిగా స్ట్రాంగ్గా ఉండి, డెట్ ఎక్కువ లేకుండా ఉండి, అండ్ ప్రమోటర్స్ ప్లెడ్జ్డ్ షేర్స్ ఎక్కువ లేకపోతే డెఫినెట్లీ దోస్ కైండ్ ఆఫ్ స్టాక్స్ విల్ డూ వెల్. నెంబర్ వన్. ఈవెన్ స్మాల్ క్యాప్స్లు కూడా కొన్ని డెట్ ఫ్రీ కంపెనీస్ ఉన్నాయండి. లీవింగ్ ద MSME సెగ్మెంట్ సెపరేట్గా అది ఒక సెగ్మెంట్ లిస్టే ఉంది, బట్ అది కాకుండా ఈవెన్ లిస్టెడ్ నార్మల్ స్పేస్లో BSE NSEలో కూడా స్మాల్ క్యాప్ స్టాక్స్ కొన్ని ఈ లాస్ట్ 2 ఇయర్స్ ఎవరైతే తట్టుకోగలిగారో ప్రమోటర్స్ విత్ స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్స్ అండ్ విజిబుల్ అండ్ స్ట్రాంగ్ సస్టైనబుల్ బిజినెస్ ఉంటే మాత్రం అటువంటి వాటిలో కూడా మనం తీసుకోవాలి. సో జనరల్లీ మనం లాస్ట్ 3 మంత్స్ నుంచి చెప్పాం డయాగ్నోస్టిక్ స్పేస్ ఈజ్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ అని. అదే కాకుండా మన హాస్పిటల్ స్టాక్స్ అన్ని కూడా వీ కెన్ క్లాసిఫై దెమ్ యాజ్ మిడ్ క్యాప్స్. రీసెంట్ టైమ్స్లో చూస్తే మనకి ఈవెన్ హాస్పిటల్ స్టాక్స్ ఆల్మోస్ట్ యూనో నియర్లీ 20-30% లాస్ట్ 6 మంత్స్లో పెరిగాయి. కొన్ని అయితే చాలా స్ట్రాంగ్గా క్లోజ్ టు 50% పెరిగాయి ఆల్మోస్ట్ ఫ్రమ్ ద లోస్. సో 3-4 స్టాక్స్ అందులో కూడా లిస్టే ఉన్నాయి కాబట్టి ప్రాబ్లీ హెల్త్ కేర్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ అని మనం చెప్పొచ్చండి. అలాగే ఫార్మస్యూటికల్స్ విచ్ హెస్ బీన్ నెగ్లెక్టెడ్ ఫర్ ద లాస్ట్ 2-3 ఇయర్స్, లార్జ్ క్యాప్స్ కొన్ని ఒక 3-5 పక్కన పెడితే ఈవెన్ స్మాలర్ స్టాక్స్ ఇన్ ఫార్మస్యూటికల్స్ మళ్ళీ దే మే కమ్ బ్యాక్. ఎందుకంటే USFDA ఇన్స్పెక్షన్స్ అవన్నీ కూడా రీసెంట్ టైమ్స్లో అయినాయి, లాస్ట్ 6 మంత్స్లో టు 1 ఇయర్ జరిగినవన్నీ కూడా అబ్జర్వేషన్స్ అంత సీరియస్గా లేవు. అంటే డేటా బ్రీచ్ అబ్జర్వేషన్స్ లేనప్పుడు నార్మల్ అవి అంటే ప్రొసీజరల్ అబ్జర్వేషన్స్ వాళ్ళు త్వరగానే రిజాల్వ్ చేసుకోగలుగుతున్నారు, ఎందుకంటే 2-3 ఇయర్స్ నుంచి క్లీనప్ యాక్ట్ ఉంది కాబట్టి. సో ఇటువంటి సెక్టర్స్లో మనకి డెఫినెట్లీ విల్ గెట్ సమ్. ఈవెన్ ఇప్పటికి కూడా మనం సమ్ ఆఫ్ ద అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఆర్ స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్ రీసెంట్లీ మనకి కార్వీ ఇటువంటివన్నీ ఎపిసోడ్స్ జరిగిన తర్వాత సమ్ ఆఫ్ దెమ్ విల్ రియలీ గెయిన్ లార్జర్ మార్కెట్ షేర్. సో అటువంటివి కూడా మనం రీసెంట్లీ పెరగడం చూసాం. సో అవన్నీ కూడా మిడ్ క్యాప్స్ కిందనే క్వాలిఫై చేయొచ్చండి. అదొకటి. నెక్స్ట్ కొద్దిగా టర్న్ అరౌండ్ సెక్టర్ అంటే షుగర్ సెక్టర్. అపార్ట్ ఫ్రమ్ మెటల్స్ విచ్ ఇస్ ఐ థింక్ గాట్ ఏ రీజనబుల్లీ గుడ్ ఫ్యూచర్ ఓవర్ ద నెక్స్ట్ 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్, షుగర్ సెక్టర్ ఒకటి. ఎందుకంటే బికాస్ ఆఫ్ గ్లోబల్ షార్టేజ్ ఆఫ్ షుగర్ కొద్దిగా షుగర్ ప్రైజెస్ పెరిగే అవకాశం ఉంది, అండ్ మనకి ఈ ఇయర్ రికార్డ్ మాన్సూన్ వచ్చింది కాబట్టి ప్రొడక్షన్ ఆఫ్ షుగర్ ఇన్ ఇండియా విల్ బి హ్యూజ్. సో ఎక్స్పోర్ట్స్ అలౌ చేస్తారు అండ్ ప్రైజింగ్లో కొద్దిగా పవర్ వచ్చే అవకాశం అందులో ఉందని చెప్పుకుంటున్నారు. సో ఇటువంటి 3-5 సెక్టర్స్ వీ హ్యావ్ ఎల్యూసిడేటెడ్. సో ఇటువంటి వాటిలో ఎక్కడన్నా కానీ స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్ ఉండి డీసెంట్ మేనేజ్మెంట్ ఉంటే మాత్రం తప్పకుండా వన్ షుడ్ బెట్ దోస్ స్టాక్స్ అండి. బట్ హ్యావ్ ఏ 2-3 ఇయర్ వ్యూ, కానీ క్లోజ్లీ మానిటర్ చేయాలండి. ఎక్కడైనా కానీ మన క్వార్టర్ వన్ క్వార్టర్ రిజల్ట్స్లో కొద్దిగా తేడా జరిగినా ఈజ్ ఇట్ ఏ సీరియస్ మ్యాటర్ ఆర్ కాదనేది చూసుకుంటే మాత్రం డెఫినెట్లీ రాబోయే 2-3 ఇయర్స్లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఫినామినల్ గెయిన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి వన్ షుడ్ రియలీ లుక్ వెరీ సీరియస్లీ అండ్ కీప్ దిమ్ ఆన్ ద రాడార్. సో టెక్నికల్లీ ఎటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ వీక్? ఎటువంటి ట్రేడింగ్ ఐడియాస్ మంచి ప్రాఫిట్స్ ఇచ్చే అవకాశం ఉంది? ఐ థింక్ నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక మోస్ట్ ఆఫ్ ద గెయిన్స్ అనేది ఐ థింక్ వచ్చినట్టు కనిపిస్తుందండి. సో లాస్ట్ 7 డేస్ మనం ప్యాటర్న్ చూస్తే కనుక 12,213 నుంచి 12,365 మధ్యలో ట్రేడ్ అవుతుంది. సో ఈ 150 పాయింట్సే మనకు ఒక రేంజ్ ఎస్టాబ్లిష్ అవుతుంది అండ్ ఈ రేంజ్లోనే మనకి లాస్ట్ 5-7 డేస్గా ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం. సో ఈ రేంజ్ బ్రీచ్ అవ్వాలి అంటే కనుక 12,380 అబోవ్ 2 డేస్ ఆర్ 3 డేస్ అనేది క్లోజ్ అవ్వాలి. ఇన్ కేస్ అది క్లోజ్ అయినాకే మళ్ళీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ మేబీ 12,500 or 12,600 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ డౌన్ సైడ్ కూడా సిమిలర్ ట్రెండ్ కనిపిస్తుందండి మనకి. 20-డే మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో 12,223 దగ్గరే మనకు ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది ఈవెన్ షార్ట్ టర్మ్లో కూడా. సో ఆల్ ఇన్ ఆల్ మనం చూస్తే ఇక్కడ నుంచి 150 పాయింట్స్ ఆర్ 200 పాయింట్స్ అప్ సైడ్ ఉన్నప్పటికీ ఈక్వల్ డౌన్ సైడ్ ఉంది కాబట్టి నిఫ్టీని అవాయిడ్ చేయాలి. ఒకవేళ ట్రేడర్స్ ఎవరైనా లాంగ్ ఉన్నారు అంటే కనుక 12,278 కింద క్లోజింగ్ బేసిస్లో స్టాప్ లాస్ పెట్టి మేబీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో 12,500 దాకా రన్ చేయొచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక అండర్ పర్ఫార్మెన్స్ కొనసాగుతుంది. సో మన గ్యాప్ ఏదైతే అనుకున్నామో 9 జనవరి రోజు అది ఫిల్ అయిపోవటం చూసాం. 31,451 అనేది గ్యాప్. సో ఇట్స్ ఆల్రెడీ దేర్. మొన్న ఫ్రైడేలో చూస్తే 31,450. సో ఇక్కడ నుంచి ఐ థింక్ కొద్ది అవుట్ పర్ఫార్మెన్స్ ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తుంది బ్యాంక్లో. సో డెఫినెట్లీ బ్యాంక్ నిఫ్టీ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు, బట్ 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోవాలి. బిట్వీన్ 31,500 నుంచి 31,200 మధ్యలో 300 పాయింట్స్ గ్యాప్లో 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకుంటే
మేబీ 31,000 కింద స్టాప్ లాస్ పెట్టుకుంటే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో ఇది ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 32,613 దాకా అప్ సైడ్ పొటెన్షియల్ కనిపిస్తుంది. అండ్ ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వస్తే కనుక పదే పదే మనం చెప్తున్నాం హయ్యర్ హై స్టాక్స్నే మనం వీ షుడ్ ఫోకస్ అని. సో నా ఉద్దేశంలో అలాంటి స్టాక్స్నే వీ షుడ్ చూస్. మేబీ బీఎల్ ఈజ్ వన్ స్టాక్ విచ్ వీ కెన్ ఐ మీన్ ఇక్కడ మనకి లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. అండ్ లాస్ట్ మంత్ హై చూస్తే కనుక 105.60 అండ్ ఈ మంత్ హై 108. సో 105 పైన ఉన్నంతకాలం నా ఉద్దేశంలో ఇట్ విల్ టచ్ అప్ టు 115 or 120 అని అనుకుంటున్నాను. సో స్ట్రిక్ట్లీ స్టాప్ లాస్ పెట్టాలి 103 కింద క్లోజింగ్ బేసిస్. 108 నుంచి 104 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్స్లో బీఎల్ కూడా అక్యూమినేట్ చేయొచ్చు. 115 నుంచి 122 దాకా టార్గెట్స్ ఉండే ఛాన్స్ ఉంది. ఓకే, సో మింట్లో ఈ ఏడాదికి సంబంధించి ఒక బ్యాడ్ న్యూస్. సో కర్బ్స్ ఆన్ బయింగ్ లిక్కర్ ఎట్ డ్యూటీ ఫ్రీ షాప్స్ సూన్ అట. సో ఇక నుంచి ఇప్పుడు డ్యూటీ ఫ్రీ షాప్స్లో విదేశాలకు వెళ్ళి తిరిగి వచ్చేవాళ్ళు 2 లీటర్ల విదేశీ మద్యాన్ని కొనుగోలు చేసి బయటికి రావచ్చు. కానీ ఇక నుంచి దాన్ని 1 లీటర్ చేయబోతున్నారట. సో చాలా బ్యాడ్ న్యూసే, ఎందుకంటే విదేశాలకు వెళ్ళిన వాళ్ళు ఈవెన్ లేడీస్ని కూడా చూస్తుంటాం మనం అక్కడ షాప్స్లో డ్యూటీ ఫ్రీ షాప్స్లో లిక్కర్ కొంటూ. వాళ్ళు తాగడం కోసం కాదు, వారి శ్రీవారి కోసం, మరొకరి కోసం, బంధువుల కోసం కొనుగోలు చేసే ప్రయత్నంలో చాలామంది మహిళలను కూడా చూస్తుంటాం. అంతటి గిరాకీ ఉన్న సరుకుని ఇలా 2 నుంచి, ఇన్ఫ్యాక్ట్ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ప్రైవేట్ ఎయిర్పోర్ట్ ఆపరేటర్స్ వాళ్ళైతే మొన్నటి బడ్జెట్ ప్రపోజల్స్లో 2 లీటర్లు కాదు 4 లీటర్లు చేయండి అని ప్రపోజల్ ఇచ్చారట. బట్ దాన్ని తగ్గించబోయే ప్రయత్నం జరుగుతుందని వార్తలు. నిర్మలా సీతారామన్ గారు అటువంటి చర్య తీసుకోవాలని ఆశిద్దాం. చిన్న విరామం తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ చూద్దాం. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు పునఃస్వాగతం. మన కార్యక్రమం గొక్క 4 రోజుల్లో ఫిబ్రవరి 25కి 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. 2008 ఫిబ్రవరి 25 మన కార్యక్రమాన్ని బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో అని TV5లో ప్రారంభించడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా రెగ్యులర్గా మన కార్యక్రమాన్ని అంటే క్రమం తప్పకుండా ప్రతిరోజు దాదాపుగా ఏవి అవాంతరాలు ఉంటే తప్ప మిగతా అన్ని రోజుల్లోనూ మన కార్యక్రమాన్ని అప్పటి నుంచి ఫాలో అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వారిలో టీఎస్ఎన్ మూర్తి గారు ఒకరు. సో ఆయన ఈరోజు 70వ దశకంలోకి 70 సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారట. సో సెప్టాజనేరియన్ అంటాం మనం ఇంగ్లీష్లో, ఆంగ్లంలో. సో 70వ ఏట అడుగు పెడుతున్న సందర్భంగా బ్యాంక్ మేనేజర్ కాకినాడ నుంచి మన కార్యక్రమాన్ని ప్రతిరోజు చూస్తూ ఆయనకి ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు మనకు మెయిల్స్ పంపిస్తూ ఉంటారు. చక్కగా సంపాదించుకున్నాను, స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ తక్కువ, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ, సుమారుగా సంపాదించానని రాశారు. సో సుమారుగా అనే దానికి మీనింగ్ ఏమిటో అనేది పక్కన పెడితే చక్కగా లాభాలు సంపాదించారు కాబట్టి వారికి కంగ్రాచులేషన్స్. ఈ ఇన్వెస్ట్మెంట్ జర్నీని కంటిన్యూ చేయండి. మీరు తర్వాత 100వ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో కూడా మన కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుంది. అప్పటి వరకు మీరు భగవంతుడు మీకు చిరాయుని, చక్కటి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాం. కాలస్ లైన్లో ఉన్నారు. రాజమండ్రి నుంచి శ్రీనివాస్ లైన్లో ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ సార్. ఆల్ ఆఫ్ యూ. మార్నింగ్ అండి, అడగండి. సార్ నేను ఐసీఐసీఐ బ్యాంక్ 540 లాంగ్ ఉన్నాను, అదొకటి. ప్లస్ ఎస్బీఐ నాకు హోల్డింగ్ ఉన్నాయి, ఒక 200 షేర్స్, 336 రూపీస్ లో. ఓకే, ప్లస్ ఎన్ఎంటిసి రేట్ లో బై చేసుకోవచ్చా? రైట్. సో మీ దగ్గర ఉన్న బ్యాంక్స్లో ఐసీఐసీఐ అన్నారండి, ఆల్మోస్ట్ టాప్ ఆఫ్ ద హిల్ కొన్నారు మీరు. సో ఐసీఐసీఐ బ్యాంక్ చూస్తే కనుక 384 నుంచి 552 అనేది లాస్ట్ 3 మంత్స్లోనే పెరగటం చూసాం. మీరు 540లో కొన్నారు కాబట్టి ప్రాబ్లమ్ మీకు రిటర్న్ రావాలంటే ఇట్ విల్ టేక్ మోర్ టైమ్. సో డెఫినెట్లీ ఇట్స్ ఎ స్ట్రాంగ్ బ్యాంక్ అండి, ఉంచమనే చెప్తాను. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే స్టీప్ కరెక్షన్స్ వచ్చినప్పుడు సెకండ్ ప్రైస్ పాయింట్లో కూడా మీరు ఐసీఐసీఐని యాడ్ చేయాలి, విచ్ ఈస్ అరౌండ్ 490 and 470 మధ్యలో సెకండ్ ప్రైస్ పాయింట్గా యాడ్ చేయొచ్చు. అండ్ ఎస్బీఐ విషయానికి వస్తే కనుక ఈ స్టాక్ కూడా మీరు కొద్ది హైలోనే కొన్నారండి, 336లో కొన్నా అన్నారు. ఇది ఆల్ టైమ్ హై 373 వెళ్ళి ఆల్మోస్ట్ 240 దాకా కూడా రావటం చూసాం గత 4 నెలల్లో. సో ఇది కూడా కొద్దిగా వొలటైల్ ఉండే స్టాకే. డెఫినెట్లీ మీరు కొన్నది హై ప్రైజే కాబట్టి సెకండ్ ప్రైస్ పాయింట్ ఈ స్టాక్ కూడా మీరు యావరేజ్ చేయాలి. నా ఉద్దేశంలో అరౌండ్ 275-280లో ఈ స్టాక్ కూడా మంచి సపోర్ట్ ఉంటుంది, అక్కడికి వస్తే సెకండ్ ప్రైస్ పాయింట్లో యావరేజ్ చేయండి. బట్ ఈ 2 స్టాక్స్ మీకు అట్లీస్ట్ 2-3 ఇయర్స్ వ్యూ ఉండాలి. అండ్ ఎన్ఎండిసి మనం చార్ట్స్ పరంగా చూస్తే కనుక ఇప్పుడే ఒక బ్రేక్అవుట్ రావడం చూసాం. బట్ మనం గమనించాల్సింది ఏంటంటే లాస్ట్ 4 మంత్స్లో ఇది 74 నుంచి 129 దాకా పెరిగింది. సో ఇలాంటి అప్ మూవ్ ఉన్నప్పుడు కొద్దిగా కరెక్షన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది.
డెఫినెట్లీ ఎన్ఎండిసి ఫస్ట్ పాయింట్లో మీరు ఇక్కడ కొనొచ్చు 129 దగ్గర. అండ్ ఈ స్టాక్ కరెక్ట్ అయ్యి 111 ఆర్ 109 వస్తే సెకండ్ ప్రైస్ పాయింట్లో తీసుకోవచ్చు. ఇది కూడా అట్లీస్ట్ 2 ఇయర్ వ్యూ ఉండాలి. రైట్. తర్వాత కలర్ పూణే నుంచి వినోద్ లైన్లో ఉన్నారు. హలో. హలో అండి వినోద్. నమస్తే వసంత్ గారు. నమస్తే అండి. మ్యూచువల్ ఫండ్ సజెషన్ కోసం చేస్తానండి. 15-20,000 పర్ మంత్ ఒక 5 ఇయర్స్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా. 4 ఫండ్స్ చెప్పారండి. అంటే మీకు ట్యాక్స్ సేవింగ్ రిక్వైర్మెంట్ ఉందా? అది కవర్ అయిపోయిందండి ఆల్రెడీ వేరే మెథడ్స్. సో ట్యాక్స్ సేవింగ్ పర్పస్ మీకు లేదు, ఓన్లీ ఇన్వెస్ట్మెంట్. ఎస్ఐపి చేస్తారా? అవునండి, ఎస్ఐపి చేద్దాం. మంత్లీ ఎస్ఐపి ఫర్ మేబీ 5-6 ఇయర్స్ మోర్ దెన్ దట్. ఓకే. సో మీరు యాక్సిస్లో ఫోకస్డ్ 25 ఫండ్ బాగా చేస్తుందండి, అందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాగే యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్, ఇందులో కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. యాక్సిస్ బ్లూ చిప్ అయితే లాస్ట్ 1 ఇయర్లోనే మనం గమనిస్తే 23% రిటర్న్ ఇచ్చింది. సో ఈ రెండు స్కీమ్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలా స్కీమ్స్ ఉన్నాయండి. ఇన్ఫ్యాక్ట్ మనం రెగ్యులర్గా రికమెండ్ చేస్తున్నాయి. కొన్ని మల్టీ క్యాప్ ఫండ్స్ కూడా మనం రికమెండ్ చేస్తూ ఉంటాం. సో డిఎస్పి ఈక్విటీ ఫండ్ వన్ ఆఫ్ అవర్ రికమెండేషన్స్. ఇంతకుముందు వర్క్షాప్స్లో కూడా మనం రికమెండ్ చేసిన ఫండ్ ఇది. సో అందులో కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ స్కీమ్ను కూడా. సో అలా మీరు మంత్లీ రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తే డెఫినెట్లీ మంచి రిటర్న్స్ ఉంటాయి. అండ్ సెలెక్ట్ వన్ మేబీ ఒక మిడ్ క్యాప్ ఫండ్ లైక్ మిరే ఎమర్జింగ్ బ్లూ చిప్ ఫండ్. సో ఇది కూడా లాస్ట్ 1 ఇయర్లో 20% రిటర్న్ ఇచ్చింది. 20.7% రిటర్న్ ఇచ్చిన స్కీమ్ ఇది. సో ఇలా మనం అనుకున్న 3-4 స్కీమ్స్లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. తర్వాత కొన్ని మెయిల్స్ అందాయి మనకు. శ్రావణ్ రెడ్డి అడుగుతున్నారు, దీపక్ నైట్రైట్ ఇందులో 267 రూపాయల్లో 500 షేర్లు హోల్డ్ చేస్తున్నారు, లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చా? అలాగే బ్లాక్ రోజ్ ఇండస్ట్రీస్ 98 రూపీస్కి వచ్చేసింది, ఇక్కడ ఎంటర్ కావచ్చా? యా, రెండు కూడా కెమికల్ స్పేస్లోనే ఉన్నాయండి. దీపక్ నైట్రైట్ ఇన్ఫ్యాక్ట్ 500-260లో కొన్నారు. ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ ఇట్ అండి, ఎందుకంటే దీపక్ నైట్రైట్ హ్యాస్ బీన్ వెరీ స్ట్రాంగ్ అండ్ లాస్ట్ ఇయర్ వాళ్ళది యాక్చువల్లీ మేజర్ ప్రాజెక్ట్ కిక్ ఆన్ అయింది. అండ్ నెక్స్ట్ 1 or 2 ఇయర్స్లో బాగా టాప్ లైన్ అండ్ బాటమ్ లైన్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ కనిపిస్తుంది. సో యూ షుడ్ హోల్డ్ ఆన్ టు ఇట్. బ్లాక్ రోజ్ అది కంటిన్యూస్లీ లాస్ట్ 6 మంత్స్లో కూడా ఆల్మోస్ట్ మోర్ దెన్ డబుల్ అయిన స్టాక్ అండి. సో 98కి వచ్చేసింది, ఫ్రెష్గా ఎంట్రీ తీసుకోవచ్చు. ఐ థింక్ యూ షుడ్ వెయిట్ ఫర్ ఎ స్మాల్ కరెక్షన్. ఇవన్నీ యూనో స్మాల్ క్యాప్ స్టాక్స్ కాబట్టి కొద్దిగా మనం గతంలో చూసాం 1 or 2 స్మాల్ క్యాప్ స్టాక్స్ ఎస్పెషలీ కెమికల్ జోన్లో ఏదన్నా చిన్న తేడా జరిగిన వాళ్ళకి ప్రాజెక్ట్ డిలే అయినా ఎగ్జిక్యూషన్ డిలేస్ అయినా ఆర్ మేబీ డెట్లో రేటింగ్ సంబంధించి ఏదన్నా చిన్న చిన్న నెగిటివ్ న్యూస్ వచ్చినా అవన్నీ దే బీన్ స్టీప్లీ కరెక్టింగ్. సో ఆ కారణం మూలన వెయిట్ ఫర్ ఎ స్మాల్ కరెక్షన్, మేబీ అన 15-20%. అంటే 15-20% లార్జ్ క్యాప్స్లో అంత ఈజీగా రాదు, బట్ ఇందులో వచ్చినా రాకపోయినా కానీ యూ షుడ్ వెయిట్ ఫర్ ఎ కరెక్షన్ బిఫోర్ యూ ఇన్వెస్ట్ ఇన్ బ్లాక్ రోజ్, బికాస్ ఇట్ మోర్ దెన్ డబుల్ అయింది ఇది లాస్ట్ 6-12 మంత్స్ లోపల. అలాగే ఇందాక వినోద్ నుంచి కాల్ చేసుకోండి, మ్యూచువల్ ఫండ్ రికమెండేషన్స్లో ఇంక్లూడ్ 1 స్మాల్ క్యాప్ ఫండ్ ఆల్సో అండి, ఎందుకంటే నెక్స్ట్ 2 ఇయర్స్ మిడ్ స్మాల్ క్యాప్స్లో మంచి ర్యాలీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి ట్రై టు ఇంక్లూడ్ 1 స్మాల్ క్యాప్ ఫండ్. మేబీ యాక్సిస్, ఎస్బీఐ ఈ రెండింటి నుంచి ఆఫర్ చేస్తున్న స్మాల్ క్యాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. బెంగళూరు నుంచి వంశీ లైన్లో ఉన్నారు. హలో. గుడ్ మార్నింగ్ వసంత్ గారు. గుడ్ మార్నింగ్ సార్. అవ్వాలండి, నా దగ్గర కేర్ రేటింగ్స్ V2 రిటైల్, వడాఫోన్ ఉన్నాయండి. కేర్ రేటింగ్స్ V2 రిటైల్ అలాగే ప్రాఫిట్ లో ఉన్నాను. వడాఫోన్ 20-20% లాస్ లో ఉన్నాను సార్. ఈ 3 స్టాక్స్ గురించి చెప్పగలరా సార్? కేర్ ఇన్ V2 రీటైల్ ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ ఆన్ టు ఇట్ అండి. బట్ వోడాఫోన్ మనం చూసాం, ఇప్పుడు మళ్ళీ కాంట్రవర్సరీస్, వాళ్ళు దే హావ్ టు అగైన్ పే లాట్ ఆఫ్ మనీ బికాస్ పాత డ్యూస్ అని ఇవ్వండి, నాట్ టు ఇంక్రీజ్ ద బిజినెస్. అండ్ 5G లైసెన్సింగ్ అప్పుడు దే విల్ స్టిల్ హ్యావ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్, మరీ హెవీ క్యాపిటల్ రిక్వైర్మెంట్. సో 20-30% లాస్ ఉన్నా కానీ ఇన్ మై ఒపీనియన్ వోడాఫోన్ ఈజ్ నాట్ ఎ స్టాక్ టు హోల్డ్ ఈవెన్ నౌ. సో మీరు యూ కెన్ టేక్ ఏ బోల్డ్ డెసిషన్, ఐదర్ యూ కెన్ బుక్ యువర్ లాస్ స్ట్రేట్ అవే ఆర్ యూ కెన్ వెయిట్ ఫర్ ఎ స్మాల్ జంప్. ఒకవేళ గవర్నమెంట్ వాళ్ళు ఏదైనా వీళ్ళకి ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం ఇచ్చినా ఆర్ స్టాగర్డ్ పేమెంట్స్ ఇటువంటి వచ్చినప్పుడు, జస్ట్ సెంటిమెంట్ పరంగా బూస్ట్ వచ్చినప్పుడు ఐ థింక్ యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. రమేష్ అడుగుతున్నారు, ఫుడ్స్ అండ్ ఇన్స్ ఇది 45 రూపీస్లో కొన్నారట, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? No, you should hold and it's a small company basically into ready-made packaged foods and all, but chala illiquid counter, but fundamentally it's a decent company. And the last 6 months lo you know
రాధాకృష్ణ దమ్మాని గారు ఇందులో ఇన్వెస్ట్ చేశారని అప్పుడు ఒక స్టీప్ ర్యాలీ ఒకటి వచ్చింది. బట్ అదర్వైజ్ ఇట్స్ అ వెరీ ఓల్డ్ కంపెనీ అండ్ స్ట్రాంగ్ కంపెనీ ఇన్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఇండస్ట్రీ. ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ ఆన్ టు ఇట్ రైట్ నౌ. షఫీ అడుగుతున్నారు, సెంచరీ ప్లైవుడ్స్ ఏంటి కంపెనీ పరిస్థితి, మీరు కొన్నారా, కొందాం అనుకుంటున్నారా, ఏదనేది క్లియర్గా రాయాలండి. అడ్వైజ్ ఆన్ సెంచరీ ప్లైవుడ్ అని సింపుల్గా పంపించేస్తే మనం చెప్పడం కష్టం అవుతుంది. బట్ ఎనీవే ఏదన్నా సలహా ఇస్తారు. ఐ థింక్ ఈ స్టాక్ కూడా మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్స్ లాగే ఒక రికవరీ పాత్లో ఉందండి డెఫినెట్గా. సో 363 నుంచి ఆల్మోస్ట్ 112 దాకా పడిన స్టాక్ కరెంట్లీ అరౌండ్ 170 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇన్ కేసు మీ దగ్గర స్టాక్ ఉంటే కనుక ఉంచమని చెప్తాను. 222 అరౌండ్ దగ్గర ఐ థింక్ యూ షుడ్ కమ్అట్ అండ్ బుక్ ప్రాఫిట్స్. లేదు మీరు ఎంట్రీ తీసుకోవాలి ఫ్రెష్గా అనుకుంటే కనుక నా ఉద్దేశంలో 152 నుంచి 136 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్ చూస్ చేసుకోండి. అమర్నాథ్ రెడ్డి ఐటీసీ కొనాలట 262 రూపాయల్లో, హోల్డ్ చేయొచ్చా, ఇంకా యాడ్ చేసుకోవచ్చా? ఐ థింక్ ఎఫ్ఎంసీజీ స్పేస్లో ఐటీసీ ఈజ్ ద అండర్ పర్ఫార్మింగ్ స్టాక్ అండి. మీరు కొన్న ప్రైస్ ఈజ్ ఓకే 222లో, ఇమీడియట్లీ రిటర్న్స్ రాకపోవచ్చు అండి, బట్ 2-3 ఇయర్స్ వీ ఉంటే డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తాను. నా ఉద్దేశంలో నెక్స్ట్ సపోర్ట్ పాయింట్ అనేది 204లోనే ఉంది కాబట్టి ఒక 10% కరెక్షన్ వస్తే మీరు సెకండ్ ప్రైస్ పాయింట్లో కూడా యావరేజ్ చేయొచ్చు. రమణ శర్మ అడుగుతున్నారు, టాటా గ్లోబల్ పరిస్థితి ఏంటి, టాటా కెమికల్స్ కన్జ్యూమర్ బిజినెస్ ఇందులో కలపడం వల్ల ఎటువంటి ఫలితం ఉంటుంది? ఇట్స్ గోయింగ్ టు గెట్ బిగ్గర్ అండి, అందులో డౌటే లేదు. ఎందుకంటే టాటా సాల్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ బ్రాండ్స్ ఇన్ ద కంట్రీ. అంటే ఎఫ్ఎంసీజీ స్పేస్లో వీళ్ళు టాటా సాల్ట్ ఆటోమేటిక్లీ, అది కాకుండా వాళ్ళు దే ఆర్ ట్రయింగ్ టు గెట్ ఇన్ టు యునో డైలీ కన్జ్యూమబుల్స్ లైక్ మేబీ ఫుడ్ గ్రెయిన్స్ టు యునో పల్సెస్, మేబీ ఇట్ కుడ్ బి ఎడిబుల్ ఆయిల్స్ టుమారో. సో రకరకాల యూనో ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ కేటగిరీలో దిస్ విల్ బి వన్ ఆఫ్ ద జాయింట్ ప్లేయర్స్ ఓవర్ ద నెక్స్ట్ 5-10 ఇయర్స్. సో టాటా కెమికల్స్లోకి సంబంధించి ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ బిజినెస్ ఇందులో చేరిన తర్వాత టాటా కెమికల్స్ విల్ ప్యూర్లీ బికమ్ ఏ కెమికల్స్ కంపెనీ అండ్ టాటా కన్స్యూమర్ ఈజ్ గోయింగ్ టు బికమ్ వన్ ఆఫ్ ద బెహమోత్స్ ఇన్ ఎఫ్ఎంసీజీ స్పేస్ ఓవర్ ద నెక్స్ట్ 3-10 ఇయర్స్. సో డెఫినెట్లీ ఇట్స్ బెనిఫిషియల్, ఇట్స్ అ స్ట్రాంగ్ కంపెనీ అండ్ 2 సబ్సిడరీస్ వెరీ స్ట్రాంగ్ సబ్సిడరీస్ విచ్ ఇన్ ద నెక్స్ట్ 1-2 ఇయర్స్ తప్పకుండా అవి కూడా ప్రాఫిటబుల్ పాత్లో వెళ్తాయి, స్టార్ బక్స్తో అండ్ పెప్సికోతో. సో డెఫినెట్లీ ఉంటే రిటైన్ చేయని ఆర్ లేకపోతే ఆన్ డిక్లైన్స్ యూ షుడ్ బై. ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి, సమయం మించిపోయింది. ఇది ఇవాళ బిజినెస్ బ్రేక్ ఫాస్ట్ షో, కీప్ వాచింగ్ టీవీ.